శుక్లాంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహారనిజం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఏ రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఏప్రిల్ నుంచి మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం కర్కాట రాశి గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరం మీ రాశి వాళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజ్యం ఐదు అవమానం రెండు సో ఒకటండి మీ కర్కాటక రాశి వాళ్ళకి ఏమి భయపడుతున్న అవసరం లేదు ఎందుకంటే మీ రాశికి గురుదృష్టి ఈ సంవత్సరం మొత్తం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి చిన్న ప్రభావాలు ఉన్నా సరే గురుడు మిమ్మల్ని కాపాడి తీరుతాడు మీ రాశికి పర్ఫెక్ట్గా గురు ఉంది కాబట్టి ఏమి భయపడకుండా పర్ఫెక్ట్గా సక్సెస్ సాధిస్తారు కాకపోతే ఏంటంటే ధన విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారండి అంటే రావాల్సిన ధనము అంటే మీకు ఎంత పని రాసి పెట్టాడో అంత ధనము రావడానికి అవకాశం తక్కువ శని దృష్టి ఉండడం వల్ల అది శని దృష్టి ఎప్పుడు జూలై వరకు ఉంటుంది ఆ తర్వాత నుంచి మీకు మీరు రావాల్సిన సంపదలు మీ అన్నీ కూడా బ్రహ్మాండం ఉంటాయి ఈ జూలై వరకు కూడా ఏమవుతుందంటే మీరు మీ మాట తొందర వాటి వలన మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ దూరం చేసుకోవడము వాళ్ళకి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అలాగే జూలై వరకు కూడా సినిమా రంగంలో పాటలు పాడేవాడికి కొద్దిగా సినిమా చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి కొంతమంది వాళ్ళ లగ్నాభగా రావచ్చు కానీ ఈ మన గోచర ప్రకారం చెప్పుకున్నాం కాబట్టి అవకాశాలు తక్కువగా ఉంటాయి అదే ఆగస్టు నుంచి మాత్రం వాళ్ళకి ఇంక చెప్పక్కర్లేదు పర్ఫెక్ట్గా ధనదాయం బాగుంటుంది స్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకుంటారు అద్భుతంగా రాణించి తీస్తారు యాంకరింగ్ గుర్తులు కూడా పర్ఫెక్ట్గా రాణిస్తారు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు మీకు స్త్రీలు కూడా ఈ మొత్తం మీకు కూడా వర్తిస్తుంది అందరికీ మీరు కూడా చూస్తున్నారు కదా మీకు కూడా వర్తిస్తుంది మగవాళ్ళతో కాకుండా మీకు కూడా వర్తిస్తుంది సో ప్రతి భావం కూడా మీకు మీరు కూడా అనుభవించుకోవాలి ఇంకా మీ దగ్గర ప్రయాణాలు పర్ఫెక్ట్గా చేస్తారు కదా మీ తోబొట్టులను కలవడము ధైర్యంగా ఉండడము హుందాగా ఉండడము మంచి మంచి డ్రెస్సులు వేయడం ఈ సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంది ఏ పని చెప్పినా కూడా నిరంతరము చేసుకుంటూ మధ్యలో వదిలిపెట్టకుండా సక్సెస్ చేసే తత్వము మీలో ఉంది మీకు ఏంటంటే మూడో భావంలో రబ్బుదాదిచ్చి రఘుబుద్ధుల కాంబినేషను బంగ నిజభంగ నిజభంగ రాజయోగం బుద్ధుక్కుల కాంబినేషన్ వలన ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా అద్భుతం జరగబోతోంది అసలు మూడో భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా సంవత్సరం మొత్తం ఉంది కాబట్టి ముఖ్యంగా మీ సోదర సోదర సోదరి మనులు చాలా బాగుంటారు అద్భుతంగా రాణిస్తారు ఫోర్త్ భావంలో కేతు ఉండడం తప్పు శని కూడా ఉన్నాడు అంటే ఏంటంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది మెడిసిన్స్ పడడానికి అవకాశాలు ఉన్నాయి ఫోర్త్ భవనంలో కేతువు ఎడ్యుకేషన్ రంగంలో కూడా అంత బాగా రాణించలేక రాణించలేకపోవచ్చు రాణించడు అంటే విద్యార్థులకి అవకాశాలు తక్కువ అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు రాణించడం తక్కువగా ఉంటుంది అది మీకు అందరికీ తెలిసిందే మీరు నూతనమైన వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి వాహనాలు గృహాలు ఆభరణాలు శని శనిదృష్టడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది కానీ ఆగస్టు నుంచి మాత్రం ఆగవు ఖచ్చితంగా భూములు కూడా కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం మొత్తం ఉంది పైగా రైతులకి కొంతకాలము పంట నష్టం రావడానికి అవకాశం ఉంది ఆగస్టు వరకు జూలై వరకు పంట నష్టం కొద్దిగా సందర్భాలు కొంతమందికి మాత్రం పంట నష్టం రావడానికి అవకాశం ఉంది ఆ తర్వాత నుంచి ఆగస్టు నుంచి వాళ్ళకి మంచిగా ధనాదాయం బాగుండడానికి అవకాశం ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఇంకా పంచమ స్థానం చూద్దాం ఈ పంచమ స్థానానికి గురుదృష్టి బాగుందండి అందుకని కదా మీకు మీ మీ పిల్లలకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది సంతానం లేని వాళ్ళకి కొత్త సంతాన యోగం పర్ఫెక్ట్గా కలుగుతారు అవకాశాలు ఎక్కువ పైగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటారు ధనాదాయం బాగుంటుంది జనాకర్షణ ప్రేమగా ఉండడము ప్రేమ వ్యవహారాలు ప్రేమ పెళ్ళిళ్ళు చేయడానికి అవకాశం ఉంది మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా ఒక ఒక స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తారు కళా ప్రతిభ అని మీరు చాలామందికి ఉంది కొంతమందికి వాళ్ళ రెగ్యులర్ రీచ్ ఉంటుంది కళా ప్రతిభ అంటే సంగీతంలో కానీ ఈ సాహిత్యంలో రైటర్కి సాహిత్యం కానీ నృత్య కళాకారులకి నాటకాల్లో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుంది ఇంకా చెప్పాలండి సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ కూడా ఈ అవకాశాలు అగస్ట్ నుంచి బాగా ఎక్కువ వస్తాయండి వాళ్ళకి ఎక్కువ నిరంతరము కురుదృష్టి ఉండడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు ఏమి అనుకుంటే అది సక్సెస్ అయి తీరుతారు పంచమ భావంలో గురుదిష్ ఉండడం వల్లనే పంచమ భావానికి గురుదృష్టి ఉండడం వల్లనే సప్తమ భావంలో శని లేడి ఇప్పుడు మీకు అష్టములకి వెళ్ళేవాడు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో కూడా మీకు అష్టమంలో శని ఉన్నాడు అష్టమ శని మంచివాడు కాదు కదా మీ అష్టమాధిపతి అష్టమస్థానం ఉన్నాడు అంటే ఒక యోగం చెప్పుకోవచ్చు అంటే అష్టమస్థానంతో అష్టమంలో ఉన్నంటే సరళ యోగం ఉంటుంది అయినప్పటికీ మీ రాశిని చూస్తాం కాబట్టి అష్టమ శని దోషమే వర్తిస్తుంది మీ రాసి కర్కాడ రాశి వాళ్ళకి శని మేలఫిక్ కాబట్టి ఇబ్బందే పెడతాడు జూలై వరకు కూడా మీరు అనుకూల పనులు అనుకుంటే జరగవు కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి ట్యాబ్లెట్ వాడవలసి వస్తుంది డాక్టర్ని కన్సల్ట్ చేయడము మెడిసిన్స్ వాడడము హాస్పిటల్ కొంతమంది హాస్పిటల్ కూడా డైజెక్ట్ అవి మరి బయటకు రావడం అవకాశాలు ఉంటాయి ఏం భయపడడం అవసరం లేదు అంటే భయపడడం కోసం ఎవరిని చెప్పట్లేదు ఇవన్నీ ఇబ్బందులు కలగకుండా మీకు ఉండాలంటే ఆంజనేయ స్వామి పూజలు కానీ ఇవి తెలుసు ఆంజనేసం పూజలు చేస్తారు అన్నది తైలాభిషేకం శనికి తైలాభిషేకము వెంకటేశ్వరం ఆరాధన ఇవి పర్ఫెక్ట్గా చేసుకుంటూ శివాభిషేకాలు చేసుకుంటే పర్ఫెక్ట్గా చాలా బాగా రాణిస్తాడండి ఇంకోటి చెప్పాలంటే భావంలోకి శని వచ్చేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు రిట్రగేషన్లో జూలై ఏడో తారీఖు నుంచి ఆల్మోస్ట్ జూలై నుంచి ఆ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా రిట్రగేషన్ బలంగా ఉంటాడు మంచివాడు కాదు కదా ఆ తర్వాత కూడా నా ఆ తర్వాత కూడా జనవరి నెక్స్ట్ ఇయర్ జనవరి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా సప్తాం భావంలో ఉంటాడు అంత అద్భుతమైన యోగాకారుడు కాదు కానీ శని పెళ్లి చేస్తాడు వివాహ శుభకార్యాలు మాత్రం ఖచ్చితంగా చేస్తాడు కానీ భార్యాభర్తల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ కొద్దిగా ఈ సంవత్సరం మొత్తం ఈ రెండు పాయింట్లోనే మీకు ఇబ్బంది అండి మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి భార్యాభర్తల విషయంలోనూ చిన్న చిన్నపాటి బిజినెస్ చేస్తారు సరే ఆ విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ కొద్దిగా ఇబ్బంది పెడతాడు ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి శనికి సంబంధించినటువంటి పూజలు ఆయనకు సంబంధించినటువంటి తైలాభిషేకాలు చేయించుకుంటే ఆ దోషాలు చాలా మటుకు పరిహారం అయితే తీరుతాయి ఇంకొక చెప్పాలంటే జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి మకరంలోంచి కుంభరాశిలోకి అష్టమంలోకి వచ్చేస్తున్నాడు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు సో ఇది శని దోషమే అష్టమాధిపతి అష్టమంలో ఉండడం వేరే విషయం కానీ శని అష్టమాధి అపష్టం ఉంటే ఏంటి ఆయుర్దాన్ని ఇస్తాడు చంపడం ఆయుర్దాన్ని ఇస్తాడు తగ్గితే కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇస్తాడు జ్ఞాపశక్తి తగ్గిస్తాడు బద్దకాన్ని పెంచుతాడు అనేక రకాల సమస్యలు అంటే ఖర్చు బాగ్యప్రదాయం ఖర్చు పెట్టేస్తాడు ఇవన్నీ ఉంటాయి అది మనం తర్వాత చెప్పుకుందాం అష్టమస్థానం వెళతాం ఈ రెండే ఇబ్బంది ఇంకా భాగ్యస్థానంలో గురుడు మీ గురుడు మీ కర్కాడు లగ్నం వాళ్ళకి గురువు యొక్క లగ్నాలు అవ్వడం వలన తెలుసు కదా గురు సెట్ ఆఫ్ లగ్నాలు అవ్వడం వలన ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి ఆటుపోటులు వచ్చినా సరే ఎదుర్కొని తట్టుకొని నిలబడే శక్తి మీకు గురుడు భగవాన్ గురుడు ఇస్తాడు అంటే కర్కాడ లగ్నం వాళ్ళకి గురు లగ్నం కాబట్టి కేంద్ర జన్మలో చేసుకున్న పుణ్యఫలం మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతుంటుంది ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కాదు కర్కాడ లగ్నం వాళ్ళకి ఎప్పుడైనా సరే ఆ భగవంతుడు కాపాడుతూ ఉంటాడు పూర్వజన్మం చేసుకునే పుణ్యం ఎందుకంటే భాగ్యస్థానంలో గురుడు కదా ఇది నా సొంత కవిత్వం కానే కాదు నేను చదివిన ఉపా మీకు చెప్తున్నాను భాగ్యస్థానం ఉంటే ఎడ్యుకేషన్ రంగంలోకి వెళ్దాం ఎడ్యుకేషన్ రంగంలోకి హైయర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుందండి విదేశాలు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి బిజినెస్ సంబంధించిన వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది అంటే బిజినెస్ అంటే సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలోని వాళ్ళకి ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలోని వాళ్ళకి ఎడ్యుకేషన్ రంగంలోని వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి ఎందుకంటే గురు ప్రభావం కదండి గురు పవర్ పవర్ మాటలు కాదు పవర్ఫుల్గా ఉంటాడు గురుడు అద్భుతంగా పైగా జూలై నుంచి నవంబర్ వరకు కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే ఆల్మోస్ట్ ఐదు నెలల పాటు బలమైన గురుడు రిట్రగ్రేషుడ్ గురుడు ఇది అష్టమశని దోషాలు ఉన్నప్పటికీ సప్తం అష్టమ దోషం ఉన్నప్పటికీ గురుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అంటే భాగ్యస్థానం పర్ఫెక్ట్గా ఉంది అందుకనే మిమ్మల్ని తీర్థయాత్రకు తీసుకెళ్తాడు భగవంతుడు అంటే చా మీ గురువు గారిని కలవడము తర్వాత గురువుగారు పీఠాధిపతులు కలవడము వాళ్ళతోటి యాత్ర చేయడము ఉంది కదా హరిద్వారు ఉజ్జయిని కాశీక్షేత్ర దర్శనాలు మాట్లాడగలదు కదండి మీరు చాలామంది చేస్తున్నారు మీ రాసిన వాళ్ళు చాలామంది ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ప్రయాణాల్లో మాత్రం మీరు అలసిపోతారు త్వరగా అలసిపోతే తత్వం ఉంది మెడిసిన్స్ వాడవలసి వస్తుంది కాబట్టి ప్రతి తీర్థయాత్రలు వెళ్ళినా కూడా మీ ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ సూచన మాత్రమే నైన్త్ భావంలో చూసుకుంటే అనేక రకాల వ్యాపార సంస్థల్లో కూడా ముఖ్యంగా గోల్డ్ వస్త్ర వ్యాపారులు హోటల్ బిజినెస్ పాల వ్యాపారస్తులు వీళ్ళ నలుగురు కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి కర్కాట రాశిలో వాళ్ళకి అద్భుతంగా అందుకనే ఫారిన్ ఛాన్స్ కూడా ఉండడం కాబట్టి మీరు రాష్ట్రంలో చాలామంది ఫారిన్ వెళ్తారు చాలా యోగాలు ఎక్కువ ఉన్నాయి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో మధ్య ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అసలు నైన్త్ భవన్లో ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు కూడా భాగ్యం తరగని భాగ్యం వస్తుందండి స్థిరమైన భాగ్యం వస్తుంది ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళడం ధనం వెచ్చించడం టెంపుల్స్కి ఇవ్వడం ఎన్నీ అంటే ధనం గోపురాలు కట్టించడానికి అన్నదానానికి చేస్తారు మీరు మీ నాన్నగారి యొక్క పరిస్థితి అద్భుతంగా ఉంటుంది దశమస్థానం గురించి మాట్లాడుకుందాం రాహు దశమ రాహు అద్భుతం స్థిరమైన జీవితాన్ని ఏర్పాటు చేస్తాడు వినయ విధేయతలు కలిగేటి చేస్తాడు మీకు ప్రపంచ అంటే మీ జనరల్గా ఏంటంటే ప్రజ్ఞాపా పాట వాళ్ళంటారు కదా మంచి టాలెంటెడ్ పర్సన్స్ అయ్యాడు చేస్తాడు రాహు బాహువుల మీకు చెప్తాడు రా దశ రాహు అమృత యోగంలో మేషరాశిలో ఉండడం సామాన్యం కాదు మంచి చేస్తాడు అంటే పాటు అద్భుతం అంటే ఒక భాగ్యస్థానంలో అదే రా గురుడు సంవత్సరం పాటు దశమ స్థానంలో రాహు సంవత్సరం రెండు వేల అక్టోబర్ వరకు సో మీ భయపడే సంవత్సరం ఏముంది ఏం భయపడే సంవత్సరం లేదు ఒక్క శని సప్తమ అష్టమ స్థానాలతో దోషం కలిగిస్తాడు మీకు పరిహారాలు చేసుకుంటారు వీళ్ళు కాపాడతారు కూడా సో మీకు భయపడతాను అసలు ఎట్టి పరిస్థితులు లేదు లేదు కాబట్టి అట్టి బస్సులో ఆలోచించవలసిన విషయం లేనే లేదు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయండి కాంపిటీషన్ ఎగ్జామ్స్ చాలామంది రాస్తున్నారు కదా బ్యాంక్స్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఎంబీబీఎస్ కూడా చాలామంది రాస్తున్నారు ఎంబీబీఎస్ తర్వాత పీజీలు రాస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్కి ఐఏఎస్ వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కదా సక్సెస్ కొడతారు ముఖ్యంగా రాజకీయ నాయకులకండి దశమస్థానాన్ని జూ రాహు ఉన్నాడు కదా దశమస్థానానికి శని దృష్టి పెట్టాడు కదా జూలై వరకు సో పొలిటికల్ రంగంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో బాగా డెవలప్ అవుతారు అలాగే వాళ్ళకు పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తాం ఎక్కువగా ఆడవాళ్ళకి కూడా చెప్తానండి కష్టపడి చదవండి ఉద్యోగ అవకాశాలు పర్ఫెక్ట్గా చాలా బాగా ఉన్నాయి ఖచ్చితంగా వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలోను వీళ్ళందరూ కూడా ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే రాహు అనేవాడు చాలా పవర్ఫుల్ మ్యాన్ రాహు ఇచ్చినటువంటి అద్భుతమైన ఫలితాలు శని భగవాన్ కూడా ఇవ్వలేదు అంత పవర్ అవుటర్ ప్లానెట్ కాబట్టి మీకు తెలుసు సరే ఇది తర్వాత ఇదంతా ఒక అయితే అయితే ఇంకా లాభస్థానం వెళ్దాం పదకొండో భావం కూడా మీకు శుక్రుడు అవడం వలన శుక్రుడు మంచివాడు కాకపోయినప్పటికీ మీకు రావాల్సిన సంపదలు మీకు ఇస్తాడు కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు సో ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి భాగ్యరాజ్య స్థానాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే అష్టమ మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి భార్యాభర్తల మధ్య విషయంలో ఎడబాటు కొద్ది చికాకులు ఇబ్బందులు చిన్న మనస్పర్ధలు అదొకటి ఆరోగ్యము ఈ రెండు చిన్న ఇబ్బందులు తప్ప ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా వెనక్కి ఎదురు చూసుకోరు సో ఈ సంవత్సరం ఈ శుభకృత సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకి మీ పిల్లలకి మీ దోబుట్టువులకి అందరికీ కూడా అద్భుతంగా ఉండాలని ముఖ్యంగా మీరు ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని భార్య భర్తల విషయంలో సఖ్యతగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొన్న వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి